IPL 2020 సీజన్ లో ఓ ఆసక్తికరమైన పోరు ఆవిష్కృతం కాబోతోంది. ఆశయాలు ఆకాంక్షలు ఒక్కటైనా సమర్థ జట్టుతో పోటీ పడి ఆశాజనక స్కోరుతో ఫలితాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ఇరు జట్లలో కనిపిస్తోంది. దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఇరు జట్ల బలాబలాలేంటి, ఏ జట్టుపై విజయం సాధించే అవకాశం ఉంది, ఇంతకీ పాత రికార్డులు ఏం చెబుతున్నాయి, ఆసక్తికర విషయాలను ఓసారి చూద్దాం. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటిదాకా ఈ జట్లు 12 సందర్భాల్లో ముఖాముఖిగా పోటీ పడ్డాయి. అత్యధికంగా 9 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. కేవలం 3 సందర్భాల్లో మాత్రమే హైదరాబాద్ పై చేయి సాధించగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ సమర్థ జట్టుతో హైదరాబాద్ పై అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఉంది. సగటున 176 పరుగులు నమోదు చేసిన రికార్డు ఉంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడిన సందర్భం 166 పరుగులతో సగటు స్కోర్ చేసిన రికార్డు ఉంది. గత రికార్డుల్ని పరిశీలిస్తే చెన్నై ఆటగాడు సురేష్ రైనా హైదరాబాద్ జట్టుపై అత్యధిక పరుగులు చేసి జట్టుకు విజయాలను అందించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. చెన్నైతో పోటీ పడినప్పుడు సమర్థవంతమైన ఆట తీరుతో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడి అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డు ఉంది. హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెన్నై ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టి అత్యధికంగా 6 వికెట్లు తీశాడు. చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో తన బౌలింగ్ చాతుర్యంతో 15 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. పాత రికార్డులు పక్కన పెడితే చెన్నై సూపర్ కింగ్స్ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లైన్అప్ తో పాటు బౌలింగ్ దళాన్ని మరింత పటిష్టం చేసిన వార్నర్ తాజా ఐపీఎల్ సీజన్ లో ప్రతిభావంతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో పరాజయాన్ని చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. పరాజయాల నుంచి అనుభవాన్ని గడించిన వార్నర్ జట్టుకు జవసత్వాలను కూడగట్టి దిగ్గజంతో పోటీ పడి సాధికార విజయాన్ని సొంతం చేసుకోవాలనే భావనతో ఉన్నాడు. ఇరు జట్ల విజయావకాశాలను నిర్దేశించే టాస్ కీలకం కాబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని పిచ్ కండిషన్ను బట్టి మంచు కురిసే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిస్తే లక్ష్యాన్ని ఛేదించేందుకు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ కు దిగే అవకాశాలు అపారంగా ఉన్నాయి. సన్ రైజర్స్ తరపున బరిలోకి దిగే జట్టులో డేవిడ్ వార్నర్, జోనీ బెయిర్స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గర్గ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, తంగరసు నటరాజన్లు ఉన్నారు. యథావిధిగానే డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా బరిలోకి దిగి స్థిరమైన ఆట తీరుతో జట్టు స్కోర్ పెరుగుదలకు పటిష్టమైన పునాది వేయాలని భావిస్తున్నారు. నిలకడైన ఆటతో మనీష్ పాండే, కేన్ విలియమ్సన్ తమ బ్యాటింగ్తో జట్టు అవసరమైనంత మేరకు స్కోర్ను అందిస్తారనడంలో సందేహం లేదు. ప్రియం గార్గ్ మిడిల్ ఆర్డర్లో బ్యాట్ను జులిపిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగుండదు. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్తోనూ జట్టుకు అండగా నిలవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ జట్టు బౌలింగ్ దళానికి పెద్ద దిక్కు భువనేశ్వర్ కుమార్. తన చాకచక్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై వ్యూహాత్మకంగా బంతులు సంధించే ప్రయత్నంలో సహచర సభ్యులకు సలహా సూచనలు ఇస్తుంటాడు. ఖలీల్ అహ్మద్, తంగరసు నటరాజన్ బౌలింగ్ దళంలో రాటుదేలుతున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టే బంతుల్ని సంధిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుకు కళ్లం వేయడంలో నటరాజ్ బంతులు కీలకంగా పనిచేశాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయ బాట నుంచి గెలుపు గుర్రమెక్కించడంలో సందేహం లేదు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ బ్యాట్స్మెన్లు హైదరాబాద్ బౌలింగ్ ను ఎదుర్కొని పరుగులు తీయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇదే పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఎదురయ్యే సూచనలున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరపున మురళీ విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శామ్ కురన్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, లుంగి ఎంగిడి బరిలోకి దిగబోతున్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మురళీ విజయ్, షేన్ వాట్సన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా ఆశాజనకంగా స్కోర్ సాధించాలనే సంకల్పంతో ఉన్నారు. డుప్లెసిస్ మంచి ఫామ్ లో ఉన్నాడని ఆడిన 3 మ్యాచ్ల్లోనూ రుజువు చేశారు. ప్రతి మ్యాచ్ లో స్థిరమైన ఆట తీరు కనబర్చి పరుగుల ప్రవాహం పారించడాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. ఆరంభ మ్యాచ్ లో విధ్వంసకర ఆటతో మలుపు తిప్పిన అంబటి రాయుడు పిక్క కండాల నొప్పి నుంచి ఉపశమనంతో హైదరాబాద్ జట్టును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కేదార్ జాదవ్ నుంచి ఆశించినంత పరుగులు గత మ్యాచ్ల్లో కనిపించకపోయినప్పటికీ ఈ మ్యాచ్ లో రాణిస్తాడనే నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని తన మెరుపు ఇన్నింగ్స్ విన్యాసాలను ప్రదర్శించే అవకాశం ఈ మ్యాచ్ లో కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ధోని మానసికంగా సిద్ధమైన తీరు జట్టు విజయా సంకేతాన్ని చెప్పకనే చెబుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దొరికిన ఆనుమత్యం శామ్ కరణ్ ను మహేంద్ర సింగ్ ధోని ఆటకు అనువుగా వినియోగించుకోబోతున్నాడు.
బౌలింగ్ దళంలో దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, లుంగి ఎంగిడి తమ వంతు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇబ్బందికర బంతుల్ని సంధించే ప్రయత్నంలో ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరంగా మారబోతున్నారని తెలుస్తోంది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా బరిలోకి దిగుతున్న తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ లైనప్ లోను బౌలింగ్ దళంలోనూ సమతూకంగా ఉన్న హైదరాబాద్ చెన్నై పై విజయం సాధించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. 180 పరుగుల కంటే పైగా స్కోర్ నమోదు చేసి లక్ష్య ఛేదనలో చెన్నై జట్టును కట్టడి చేయాలనే వ్యూహంతో వార్నర్ తన జట్టు సభ్యుల్ని మానసికంగా సిద్ధం చేశాడు. మరి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో వార్నర్ సేన చెన్నై జట్టుకు చుక్కలు చూపిస్తుందా, ధోని సేన వార్నర్ సేనను ఢీకొట్టి ఆధిపత్యం ప్రదర్శిస్తుందా చూద్దాం.